నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థిని భూదాల అజితారావు నామినేషన్ కోలాహలంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూదాల అజితారావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వేలాది సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో ఎర్రగొండపాలెం దద్దరిల్లింది. తెలుగు జాతి పిలుపు, చంద్రబాబు విజయమే చారిత్రక మలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూదాల అజితారావు నామినేషన్ వేశారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. భూదాల అజితారావు నామినేషన్ సందర్భంగా తెల్లవారుజాము నుంచే నియోజకవర్గంలోని టీడీపీ అభిమానులు భారీ ఎత్తున ఎర్రగొండపాలెం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలంతా చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొనింది. యువత టీడీపీ జెండాలతో జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ పట్టణమంతా తిరిగారు. నామినేషన్ వేసేందుకు అజితారావు తన కార్యాలయం నుంచి అభిమానులతో ర్యాలీగా బయలుదేరారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. అనంతరం సెంటర్లో సభ ఏర్పాటు చేసి అభిమానులనుద్దేశించి మాట్లాడారు. తదుపరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జెండా ఎగరవేస్తుంది, అది తప్పదని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అలాగే సిద్ధ రాఘవరావు గారు ఎంపీగా మేము మన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని మీ అందరి ఆచార. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భూదాల అజితారావు నామినేషన్ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు తెలుగుదేశం జెండా పట్టి ఉప్పెనలా కదలి వచ్చారు. వీరిని చూసిన స్థానికులు ఎర్రగొండపాలెంలో టీడీపీ విజయం ఖాయమంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు. వార్ వన్ సైడ్ అనుకునే వైసీపీ నాయకులు ఈ జనాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. తెలుగు జాతి పిలుపు, చంద్రబాబు విజయమే చారిత్రక మలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. జనసేన అభ్యర్థి గౌతమ్ రాజు ఎర్రగొండపాలెంలో నామినేషన్ వేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పాకనాటి గౌతమ్ రాజు నామినేషన్ వేశారు. సిపిఐ పార్టీ నాయకులు, జనసేన నాయకులు కలిసి ర్యాలీగా వెళ్లి స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ను దాఖలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. నర్సాయిపాలెం ఎర్రగొండపాలెం మండలము జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా నాకు బీఫార్మ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయడానికి పంపించారు. సొంతూరు నుండి పోటీ చేయడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలకు ఇంకా దగ్గరగా చేరువడానికి ఇది ఒక అవకాశంగా ఫీల్ అవుతున్నాను. ఇదే ఉత్సాహంతో కార్యకర్తలతో అందరితో కలిసి రేపటి నుండి కార్యక్రమాలు కొనసాగిస్తాను. ఎర్రగొండపాలెం బీజేపీ అభ్యర్థి చెన్నయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా అంగలకుర్తి చెన్నయ్య నామినేషన్ వేశారు. ఎర్రగొండపాలెంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 4 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. వారితో పాటు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి లాజర్, బాదరయ్య తదితరులు ఉన్నారు. మీరంతా ఆదరిస్తే అభివృద్ధి చేస్తానని టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. పుల్లల చెరువులో పర్యటించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు, నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపిస్తే రుణపడి ఉంటానని, అభివృద్ధి కోసమే నేనొచ్చానని, ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని బూదాల అజితారావు స్పష్టం చేశారు. శనివారం పుల్లల చెరువులో పర్యటించిన ఆమెకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయాన్ని, చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. సమావేశంలో మండల నాయకులు మాకం సుందర్రావు, కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, బాదరయ్య, గజ్జువల్లి భాస్కర్, ఉప్పల హనుమంతరావు, పయ్యావుల ప్రసాద్ కుమార్, లక్ష్మణ, ఈదెమ్మ, ఓబులు, గోవిందరెడ్డి, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.